అలా మీరు మంచి చార్ట్ బస్ సాంగ్స్ మాకు ఇచ్చారు. అవును, అందులో మెయిన్ గా ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, అది ఒక రేంజ్ లో హిట్ అయింది, హిట్ అయిన తర్వాత ఒక రేంజ్ లో ట్రోల్ అయింది వెరైటీగా. అవును, అసలు హుక్ లైన్ మీరు ఎందుకు వాడుకోవాలనుకున్నారు? అది విశ్వక్ నేను కూర్చున్నప్పుడు వచ్చిన థాట్. అది మ్యాచ్ మ్యూచువల్ గా ఇప్పుడు హుక్ లైన్ అనేది ఎప్పుడైనా ప్రాణం పాటకి. ఇప్పుడు పల్లవి ఎంత ఇంపార్టెంటో ఈ మధ్య హుక్ లైన్ అనేది అంత ఇంపార్టెంట్. అది డెఫినెట్ గా విశ్వకన్న నుండి వచ్చిన సపోర్ట్, అది ఇన్పుట్. సో ఇది డిస్కస్ చేసినప్పుడు ఇది ఇలా ఉంటే ఇలా ఉంటుంది అన్నప్పుడు సూపర్ కదా, బాగుంది, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి అంటే ఇప్పుడు ఆ ఒక్క లైనే దొరికింది, 99 ఇంకా రాయాల్సి ఉంది, 1% ఉంది. ఈ 99%కి 99% ఛాలెంజ్, ఏ వర్డ్ బాగాలేకపోయినా పాట నడదు. అప్పుడు మొత్తానికి అసలు ఆ పాటను కింద మీద పడి మంచి చార్ట్ బస్టర్ అంటే ట్రెండీగా ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్లా ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు రే బ్యాండ్లా ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, మందుకు మంచి ఇంట్లో. కానీ అందరం ఏం వాడతాం, ఒక యూత్ఫుల్గా వాడుకునే అంటే వాడి జాబ్, అంటే ఆ సినిమాలో చేసే క్యారెక్టర్ చేస్తున్నటువంటి జాబ్ ఏంటి, ఇవన్నీ దృష్టిలో ఉంటాయి. ఆ క్యారెక్టర్ ఎంత మేరకు మాట్లాడగలుగుతుంది, ఎంత మేరకు మనం పదాలు వాడుకోవచ్చు అనేవి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక విందు భోజనం ఇచ్చాను పాటకి. ఇప్పుడు మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లేదని రాసే అవకాశం లేదు, లేదు కాకపోతే వేరే సినిమాలు అవుతున్నాయి విషయంతో అవుతున్నాయి, చూద్దాం. ఓకే, గ్రేట్.